సునేమీరాలి కథ. బైబిల్లో 2వ రాజులు 4వ అధ్యాయము 8 నుండి 37 వరకు ఈమె గురించి రాయబడి ఉంది. సునేము అనే పట్టణంలో ఒక స్త్రీ ఉంది. ఆమెను గురించి బైబిల్లో ఘనురాలైన ఒక స్త్రీ అని రాయబడి ఉంది. ఆమె పేరు మాత్రం రాయబడలేదు. బైబిల్ గ్రంథంలో కొందరు స్త్రీల పేర్లు రాయబడలేదు, కానీ వారు చేసిన మంచి పనుల వల్ల వారు చాలా ప్రసిద్ధి చెందారు. ఒకసారి ఎలీషా ప్రవక్త షునేం పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణంలో గనురాలైన ఒక స్త్రీ, అంటే షునేమీరాలైన స్త్రీ, ఆయనను ఆహ్వానించి ఆదరించి విందు భోజనం పెట్టింది. భర్తను బ్రతిమలాడి ప్రవక్త కొరకు మేడ మీద ఒక గది కట్టించింది. అందులో ఆయన కోసం మంచము, బల్ల, పీట, దీపస్తంభము అన్నీ ఉంచింది. ఎలీషా ప్రవక్త షునేం పట్టణానికి వచ్చినప్పుడల్లా ఆమె ఇంట్లోనే బస చేసేవాడు. ఆమె చూపిస్తున్న ఆదరాభిమానులకు ఎలీషా ప్రవక్త చాలా సంతోషించేవాడు. ఆమెకి ఏదైనా కోరిక ఉందేమో తెలుసుకొనమని తన దాసుడైన గెహాజీకి చెప్పాడు. గెహాజీ ఆమెకు కుమారుడు లేరు, పిల్లలు లేరు, ఆమె భర్త వయసు మీరిన వృద్ధుడు అని చెప్పాడు. వచ్చే సంవత్సరం ఈ సమయానికి ఆమెకి ఒక కుమారుడు కలుగుతాడని ఎలీషా ప్రవక్త చెప్పాడు. ఎలీషా ప్రవక్త చెప్పిన విధంగానే ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. బాలుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక దినం ఆ బాలుడు తండ్రితో పొలం వెళ్ళాడు. అక్కడ తండ్రితో, నా తల పోయింది, నా తల పోయింది అని ఏడ్చాడు. కొంతసేపటి తర్వాత ఆ బాలుడు తల్లి ఒడిలో పడుకొని చనిపోయాడు. షునేమీరాలు ఆ బాలుడిని తన ఇంటి మేడగదిలో దైవజనుడు ఎలీషా మంచంపై పరుండబెట్టింది. ఒక గాడిదపై కర్మేలు పర్వతం మీద ఉన్న ఎలీషా దగ్గరకు వెళ్ళింది. ఎలీషా దూరం నుండి ఆమెను చూశాడు. ఆమె క్షేమం అడిగి తెలుసుకుని రమ్మని సేవకులతో చెప్పాడు. ఆమె గెహాజీతో, నేను నా కుమారుడు క్షేమంగా ఉన్నాము అని చెప్పింది. ఎలీషా దగ్గరకు వచ్చి తన కుమారుడు చనిపోయిన సంగతి వివరించింది. ప్రవక్త కాళ్ళు పట్టుకుని విలపించింది. అతడు ఆమె మనసులో వేదనను అర్థం చేసుకున్నాడు. ఎలీషా తన దాసుడైన గెహాజీతో ఇలా అన్నాడు, నీవు నా దండమును చేతితో పట్టుకొని వెళ్ళు. దారిలో ఎవరికి నమస్కరించొద్దు, ప్రతి నమస్కారం చేయవద్దు. నేరుగా షునేం పట్టణం వెళ్ళి ఆ బాలుడి ముఖంపై నా దండం పెట్టు, బాలుడు బ్రతుకుతాడు అని చెప్పాడు. ఎలీషా ప్రవక్త చెప్పిన విధంగా గెహాజీ షునేం పట్టణం వెళ్ళాడు. షునేమీరాలు ధీరంగా ఎలీషా ప్రవక్తని బ్రతిమిలాడినందువల్ల ఎలీషా ప్రవక్త కూడా బయలుదేరాడు. ఆయనకు మార్గంలో గెహాజీ ఎదురయ్యాడు. నేను దండాన్ని తాకించినప్పటికీ బిడ్డ బ్రతకలేదు అని చెప్పాడు. ఎలీషా షునేమీరాలి ఇంటికి చేరాడు. మంచంపై ప్రాణం లేకుండా పడి ఉన్న బాలుణ్ణి చూశాడు. గది తలుపు మూసి ఆ బాలు నోటిపై నోరు, కండ్లపై కండ్లు, చేతులపై చేతులు ఉంచి పొడవుగా పడుకున్నాడు. ఈ విధంగా 2 సార్లు చేశాడు. అప్పుడు ఆ బాలుడు 7 సార్లు తుమ్మి కండ్లు తెరిచాడు. ఎలీషా ప్రవక్త చచ్చిపోయి బ్రతికిన ఆ బాలుణ్ణి తల్లి అయిన షునేమీరాలికి అప్పగించాడు. చనిపోయి బ్రతికిన తన కుమారుని చూసి ఆమె చాలా సంతోషించింది. షునేమీరాలు ప్రవక్త అయిన ఎలీషాను ఆదరించింది, అన్నం పెట్టింది, ఆయనకు వసతి ఏర్పాటు చేసింది. ఆమె కోరుకోకుండానే దేవుడు ఆమెకు ఒక కుమారుని ఇచ్చాడు. ఆమె దైవజనుణ్ణి పూర్తిగా విశ్వసించింది. కుమారుడు చనిపోగానే ఆయన దగ్గరికి వెళ్ళింది. నేను నా కుమారుడు క్షేమంగా ఉన్నాము అని నిరీక్షణతో చెప్పింది. చనిపోయిన ఆ కుమారుణ్ణి బ్రతికించుకుంది. ఆమె ఎలీషాకు చేసిన సేవలు ఆమెకు దీవెనకరంగా మారాయి. షునేమీరాలు ఆదర్శ గుణములు కలిగిన స్త్రీ. ఆమె విశ్వాసులకు ఒక మాదిరి. ఆమె నిజంగానే ఘనురాలైన స్త్రీ. ఆమె దైవజనుణ్ణి గౌరవించి సేవించిన విధంగానే మనము కూడా సేవకుల పట్ల, సంఘ కాపురుల పట్ల అటువంటి గౌరవాన్ని కలిగి ఉండాలి. ఆమె చేసిన పరిచరణే మనము కూడా దైవజనులకు చేయాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దైవజనులను ప్రేమించటం అంటే దేవుని ప్రేమించటమే అని మనం గ్రహించాలి. షునేమీరాలు వలె మనం కూడా విశ్వాసముతో, నమ్మకంతో జీవిద్దాం. సంఘ కాపులను, సేవకులను ఆదరిద్దాం, వారిని గౌరవిద్దాం. అట్టి కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.